హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఛానల్. అందరూ మిల్లెట్స్ దాంతో వంట చేసుకోండి, రైస్ తినకండి అన్నీ చెప్తున్నారు కదా, బట్ నేను తెప్పించాను, ఎంతవరకు ఉపయోగం అనేది చూద్దాము. బట్ రైస్ తినకండి, మిల్లెట్సే తినండి అనడం అది వారి వారి అభిప్రాయాలు బట్టి ఉంటుంది. నేనైతే మా ఇంట్లో అయితే రోజు రైస్ కూరలు అన్నీ బాగా చేస్తాను. ఇవాళ మనం నేనేం తెప్పించానంటే కొర్రలు, హరికెలు, వరగలు 3 ప్యాకెట్స్ తెప్పించాను. సో టుడే వీఆర్ గోయింగ్ టు నేనేం ప్రిపేర్ చేస్తానంటే కొర్రలతో కిచిడి ట్రై చేద్దాం. ఓకే, సో ఇవాళ ప్రిపరేషన్కి నేను కొర్రలు ఒక 1/2 hour 40 minutes బిఫోర్ నానబెట్టుకున్నాను. తర్వాత మీ ఇంట్లో ఏదైతే కూరగాయలు మీకు అవైలబిలిటీలో ఉంటాయో అవి తీసుకోండి, అదేమీ పెద్ద ఇష్యూ కాదు. సో ఒక టమాటా, నేనైతే ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక కొంచెం బఠానీలు, కొంచెం బీన్స్ తీసుకున్నాను. మీకు ఏదైతే మీకు అందుబాటులో ఉంటుందో దాంతో అయినా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో మీకు మీ నెయ్యి కానీ మీకు ఇష్టమైనది ఏదైనా నూనె కానీ వేసుకోండి. నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని. అందులో మీకు ఇష్టమైతే క్యాషూ నట్ వేసుకోవచ్చు, నాకైతే చాలా ఇష్టం. సో అలానే ఒక బిరింజాకు, ఒక చెక్క, ఒక 2 లవంగాలు వేసుకోండి. స్టవ్ కావాలంటే హైలో పెట్టుకోండి. కొంచెం జీలకర్ర ఫ్లేవర్కి వేసుకోండి. ఎక్కువ మనం ఏ వంట అయినా ఎక్కువ శ్రమ లేకుండా చేసుకుంటేనే మనకు కూడా ఆడవాళ్ళకు కూడా ఏంటంటే ఈజీగా ఉంటుంది. ఇది నైట్ డిన్నర్కైనా మీరు చేసుకోవచ్చు, లేదు మధ్యాహ్నం లంచ్ బాక్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ బాక్స్కైనా తీసుకుని వెళ్ళచ్చు. ఇంగ్రీడియంట్స్ మీకు అందుబాటులో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. నాకైతే స్పెషల్గా ఏవేవో తెచ్చి చేయాలి, అప్పటికప్పుడు బజార్కి పరిగెత్తాలి, ఇట్లాంటి విషయాలు నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అందుబాటులో ఉండే వాటితోనే చేస్తాను. మా పిల్లలు, మా హస్బెండ్ ఇష్టంగానే తింటారు, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కరివేపాకు వేసి వేయించిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను. కారం ఎక్కువ ఇష్టం ఉండేవాళ్ళు స్పైసీగా కావాలనుకుంటే మీరు చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను పిల్లలు కూడా తినాలి కాబట్టి చిల్లీస్ ఎక్కువ వేయకుండా జస్ట్ పచ్చికారమే, మన ఎండుకారపొడే కొంచెం చల్లుతాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసుకోండి. టమాటా వేసాక అన్ని కూరగాయలు వేసేయచ్చు, వేసి కొంచెంసేపు మనం మగ్గిందాక మూత పెట్టుకోవచ్చు. క్యారెట్, బంగాళదుంప, బీన్స్, పచ్చి బఠానీ. సో అన్నీ కూడా విటమిన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా మరీ ఈ కూరలు అనగానే ఏదో వెరైటీ ఫుడ్ మా మమ్మీ చేసింది వద్దు అని అనుకోకుండా కొంచెం వెజిటబుల్స్ కలర్ఫుల్గా కనబడతాయి కాబట్టి వాళ్ళు కూడా దే కెన్ హ్యావ్ ఇట్ హ్యాపీలీ. తర్వాత సాల్ట్ వేసుకోండి. నేను ఈ మధ్య గల్లుపే వాడుతున్నాను, ఏదన్నా పొడి కూరలు అయితే సాల్ట్ వాడుతున్నాను. ఉప్పు తగినంత వేసుకొని, పసుపు వేసుకొని, కొంచెం కావచ్చు. ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసి బిర్యానీలు అన్నిటికీ పట్టేలాగా ఉప్పు, కారం, పసుపు మీకు కొంచెం ఇష్టమైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, పొలావ్ టేస్ట్ వస్తుంది. లేదు అంటే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ కొంచెం మనం కొంచెం ఇవాళ ట్రై చేద్దాం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెమే వేస్తున్నాను, జస్ట్
సాటర్డే నైన్త్ కొంచెం డిన్నర్ లాగా అలా తినడానికని కొంచెం రెస్టారెంట్ స్టైల్ పలావ్ టేస్ట్ వస్తుందని చెప్పి కొంచెం వేస్తున్నాను. ఒక్క నిమిషం మూత పెడదాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ పట్టుకునేలాగా మిక్స్ చేసి విజిల్ లేకుండా ఊరికే అట్లా కొంచెం బాగా స్టీమ్ అవ్వడానికి కొంచెం మూత పెడదాం. టేస్ట్ కూడా హోప్ ఏంటంటే బాగుంటుందని అనుకున్నాం ఫస్ట్ టైం కాబట్టి. కరెక్ట్గా 2 కప్స్కి నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి బాగా కలిపెట్టేయండి. బాగా కలిపేసి సింపుల్గా కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. సో ఒక 2-3 విజిల్స్ రానిద్దాం. విజిల్ వచ్చేటప్పుడే మంచి ఫ్లేవర్ మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. సో ఒక 3 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆపేద్దాం. ఆపేసి మీకు మంచి ఒక టిప్ చెప్తాను నేను. సో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనం ఇంట్లో అన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటూనే ఉంటాం. అయినా కూడా గందరగోళంగా ఉంటాయి. జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, హౌస్ వైఫ్ కష్టపడుతూ ఉంటారు. సో అల్మారాలు కిచెన్ షెల్ఫ్స్ ఎలా పెట్టుకోవాలి, నీట్గా ఎలా ఉంటాయి అని మనం ఆలోచిస్తూనే ఉంటాం ఎప్పుడు ఆడవాళ్ళం. సో దానికోసం ఏంటంటే నేను ఏం చేద్దామా అని థింక్ చేశాను. కొంతమంది ఇళ్ళల్లో ఓల్డ్ షెల్ఫ్స్ కూడా ఉంటాయి కదా, దానికోసం అని చెప్పేసి నేను షాప్కి వెళ్తే నాకు ఇది షెల్ఫ్ షీట్ కనిపించింది, చాలా బాగుంది. ఈ షీట్ తీసుకోండి మీరు. ఈ షీట్ చాలా తక్కువ రేటే, 30 రూపీస్ నుంచి 20 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. ఇది మనం అల్మారాలో వేసేసామంటే మన షెల్ఫ్కి మంచి కొత్త లుక్ వచ్చేస్తుంది, ఎప్పుడు నీట్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఆ షీట్ నేను ఇట్లాగా షెల్ఫ్లో వేసేసాను అనమాట. ఇది యాక్చువల్గా రాయి స్టోన్ ఉండే షెల్ఫ్, అయినా కూడా మీరు చూసారంటే చూడండి ఎంత నీట్గా ఉందో. దానికి ఆల్రెడీ గమ్లాగా ఉంటుంది బ్యాక్ సైడ్, ఇట్ ఈస్ అన్ అడ్హెసివ్ స్టిక్కీ పేపర్. సో మీరు షెల్ఫ్లో ఇలా వేసేసుకొని మీ షెల్ఫ్ని అప్పుడప్పుడు జస్ట్ మీకు ఖాళీ ఉన్నప్పుడు జస్ట్ ఇలా తుడిచేసుకోండి. ఎంతో మనం పేపర్ కన్నా ఇది చాలా అందంగా నీట్గా మీకు ఉంటుంది. సో నేను ఇలాగా అన్ని షెల్ఫ్స్కి నీట్గా వేసేసాను. నేను ఫాస్ట్గా వేసాను, బట్ ఇట్ లుక్స్ వెరీ క్లీన్ అండ్ నీట్. మీరు కూడా ట్రై చేయండి. మన విజిల్ ఆరిపోయింది, తీసి చూద్దాము. మంచిగా కుక్ అయింది. సో ఒకసారి కలబెడదాము. కూరగాయలన్నీ కింద ఉంటాయేమో చూడండి. వెజిటేబుల్ బిర్యానీలాగా, వెజిటేబుల్ పల్లవ్లాగా చాలా బాగా వచ్చింది. ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేదు. ఇప్పుడు మీకు కావాలంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. హాట్గా కావాలంటే హాట్గా తినండి, లేదంటే కొంచెం చల్లరక తినండి. నేను జస్ట్ దీంట్లో కొత్తిమీర లేదు కాబట్టి నా దగ్గర పచ్చితురుము కొబ్బరి ఉంది, అది వేసేస్తున్నాను టేస్ట్కి. మీరు ఇంకా చట్నీ అదంతా కూడా అవసరం లేదు, ఆల్రెడీ దీంట్లో మనం కూరగాయ ముక్కలు అన్నీ వేసాం కాబట్టి. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. నేను అసలే టేస్ట్లో చాలా స్పెసిఫిక్, ఏ పదార్థమైనా అది నీట్గా టేస్టీగా ఉంటేనే మా పిల్లలన్నీ అడ్జస్ట్ అయ్యి తింటారు, కానీ నేను తినను. సో చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేయండి. నచ్చితే మై హోమ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ప్రతి వీడియోలో మీకు మంచి టిప్, మంచిగా మనకి ఆడవాళ్ళకు ఉపయోగపడే విషయాలు, పిల్లలకు ఉపయోగపడే విషయాలు అన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ మీట్ యూ సూన్. బాయ్.